అనదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ యేసుక్రీస్తు నామంలో ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం రెండు ఉదయకాలం ముందు మన స్థుతి అంశం ధన్యులు గతసారి మనము ఎవరు ధన్యులనే మాట మీద కొంత భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఉన్నాం ఈరోజు అదే భాగంలోంచి కొంత భాగాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని స్థుతిద్దాం యోగు గ్రంథము ఐదో అధ్యాయం యోగ గ్రంథము ఐదో అధ్యాయం పదిహేడు నుంచి కొన్ని వచ్చినాలు మనం చదువుకుందాం యహోవా గద్దించు మనుషుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షణ నీకరింపకము ఆయన గాయపరిచి గాయమును కట్టును ఆయన గాయము చేయును ఆయన చేతులే స్వస్థపరచును ఆరు బాధల్లోండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగినను నీకు ఏకీడు తగలదు క్షామకాలమున మరణము యుద్ధమున ఖడ్గబలము నుండియు నిన్ను తప్పించును నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను ప్రళయం వచ్చినను నీవు దానికి భయపడవు ప్రియ సహోదరి సహోదరులరా ఈ అనుందిన అర్ణోదయ స్థుతి కార్యక్రమంలో మనం దేవునిలో ఉన్న ఒక లక్షణాన్ని జ్ఞాపకం చేసుకున్నాను దినము దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాం ధన్యులు ఎవరు ధన్యులు లోకంలో అనేక మంది ధన్యులు ఉన్నారు అనేక కారణాలను పెట్టి వాళ్ళు వెళ్తున్న స్థితిని బట్టి వాళ్ళలో ఉన్న లక్షణాలను బట్టి వాళ్ళు ఈ లోకంలో ధన్యులుగా పిలువబడుతూ ఉన్నారు బైబిల్ గ్రంథంలో కూడా అనేకమైన ధన్యులు ఉన్నారని మనం గతసారి జ్ఞాపకం చేసుకున్నాం అందులో మొట్టమొదటి ధన్యుడు ఎవరు అంటే యోగు గ్రంథము ఐదో అధ్యాయం పదిహేడో వచ్చిన ప్రకారం యహోవా గద్దించు మనిషిడు ధన్యుడు అని గతసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం అందులోనే సర్వశక్తుని శిక్షను ధృణీకరించద్దు అని ఆయన గాయపరిచి గాయం చేసేవాడని ఆయన గాయము చేయును ఆయన చేతులే స్వస్థపరచును అని గతసారి మనము జ్ఞాపకం చేసుకుని ఉన్నాం అంత మాత్రమే కాదు కానీ ఆరు బాధలలోంచి ఆయన విడిపించేవాడు ఏడు బాధలు కలిగినను ఏ కీడు తగలదు క్షామకాలమున మరణము నుండి యుద్ధము నుండి ఖడ్గము నుండి బలము నుండి ఆయన మనల్ని తప్పించేవాడు నోటి మాటల చేత కలుగు నొప్పి తగలకుండా ఆయన మనల్ని చాటు చేయువాడు ప్రళయం నుంచి దానికి భయపడడు కాబట్టి ఈ విధంగా యహోవా గద్దించే మనుషుడు ధన్యుడు అని మనం గతసారి జ్ఞాపకం చేసుకున్నాం ఈ రోజు ఇదే అంశంలో మరికొంత భాగాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని స్థుతిద్దాం ఈ అంశము యోబుకొచ్చిన శ్రమ ద్వారా కలిగిన సంభాషణగా మనం చూస్తూ ఉన్నాం మొదటి అధ్యాయంలో చూసినట్లయితే యోగు యొక్క స్థితిని మనం చూసినట్లయితే యోగు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచ్చిన యూజు దేశమందు యోగు అను ఒక మనుష్యుడు ఉండేను అతను కూడా యోగు కూడా మనుష్యుడే యోబు ఏమి గొప్పవాడేమీ కాదు అతీత శక్తులేమీ కాదు గొప్పవాడు కాదు అంటే లక్షణాల పరంగా కాదు అంటే మనలాగా మానవుడే అని దాని భావం ఆయన కూడా మనలాగా రక్తమాములు పుట్టినవాడు ఆయన కూడా మనలాగా ఒక మనిషిగా జన్మించినవాడు అందుకే యోబు గురించి యోబుకు వచ్చిన శ్రమలు యోబుతో దేవుడు మాట్లాడిన విధానం యోబుకి దేవుడు ఇచ్చిన ఆ ఆధిక్యతను చూస్తే ఒకవేళ ఈయన దేవదూతల్లో ఒకడేమో అని అనుకుంటారని స్పష్టంగా ఎందుకంటే వచ్చినన్ని కష్టాలు దేవుడు యోబును గద్దించిన విధానం తద్వారా యోబు ధన్యకరమైన స్థితిలోకి వెళ్ళిన విధానం చూసుకుంటే ఒక మనిషి అంతగా శ్రమలు అనుభవించటం అంతగా కష్టాలు అనుభవించటం అన్ని శ్రమల్లో కూడా దేవుణ్ణి దూషించకుండా నమ్మకంగా జీవించటం అనేది రక్త ఉన్న ఒక మానవుడికి చాలా కష్టం అసాధ్యమని కాదు కానీ చాలా కష్టం ఒకవేళ శ్రమలు వచ్చినా దూషించటం ఇబ్బంది పెడటం అలా చేస్తారు కానీ యోగు జీవితాన్ని మనం క్షుణ్ణంగా గమనించినట్లయితే ఆయన శ్రమలు ఆయన కష్టాలని మనం జ్ఞాపకం చేసుకుంటే అతన్ని మనం ఏమన్నా అతీత శక్తి ఏమో అనుకుంటామని మొదటి అధ్యాయం యోగుకు నింద మొదటి వచ్చినములో యో ఊజు దేశమందు యోగు అని ఒక మనుష్యుడు ఉండేది అతను కూడా మనుష్యుడే ప్రియులరా అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని అందు భయభక్తులు కలిగిన వాడు చెడుతనమును విసర్జించినవాడు నాలుగు లక్షణాలు మొదటి వచనములోనే పరిచయ భాగంగా యోగు గురించి రాయబడి ఉన్నది అందుకే మన అంశము దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు దేవుడు ఎవరిని గద్దించాడు పాపం చేసిన వారినా శిక్షించ తప్పు చేసిన వాళ్ళ దేవునికి విరోధంగా ఉన్న వాళ్ళ పాప క్రియలు చేసే వాళ్ళ సాతాన సంబంధమైన చేసే చేసేవారిన దేవుడు వాళ్ళందరిని కూడా గద్దిస్తూ ఉంటాడు కానీ ఇదే విషయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే దేవుడు యోగును గద్దించేటప్పుడు యోగు యొక్క స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ గ్రంథంలో మన అంశం దాటి వెళ్ళద్దు కానీ బైబిల్ గ్రంథంలోని అనేక మంది భక్తులు వాళ్ళు దేవునికి విరోధంగా చేసినప్పుడు దేవునికి దృష్టికి పాపం చేసినప్పుడు దేవుడు వాళ్ళని గద్దించినట్లుగా చూస్తున్నాం ఈ గద్దింపు అది కాదు దేవుడు యోగును గద్దించే సమయానికి యోగు యొక్క క్యారెక్టర్స్ యోగు యొక్క లక్షణాలను మనం జ్ఞాపకం చేసుకుంటే అతడు యథార్థవంతుడు మొట్టమొదటి పాయింట్ అతడు యథార్థవర్తుడు రెండోది న్యాయవంతుడు మూడోది దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు నాలుగోది చెడుతనమును విసర్జించిన వాడు ఎంత గొప్ప లక్షణాలు యోబు కలిగి ఉన్నాడు ఇప్పుడు ఈ విధంగా మనం మాట్లాడుకుందాం దేవుడు ఎవరిని గద్దించాడు అంటే యథార్థవంతుణ్ణి గద్దించాడు దేవుడు ఎవరిని గద్దించాడు అంటే న్యాయవంతుణ్ణి గద్దించాడు దేవుడు ఎవరిని గద్దించాడు అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగిన ఒక విశ్వాసాన్ని గద్దించాడు దేవుడు ఎవరిని గద్దించాడు అంటే చెడుతనమును విసర్జించిన వాడిని గద్దించాడు అదేంటండి ఇన్ని లక్షణాలు ఉంటే దేవుడు ఆశీర్వదించాలి కదా దేవుడు ఉన్నత స్థితిలో ఉంచాలి కదా దేవుని వాక్యం కూడా అదే చెప్తుంది కదా దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఆశీర్వదించబడతారు దీవించబడతారు ఉన్నత స్థితిలోకి వెళ్తారని వైయులు గ్రంథమే సలవిస్తుంది కదా అనేక మంది భక్తుల జీవితాల్లో కూడా మనం చూసాం కదా వాళ్ళ యొక్క యథార్థతను బట్టి వాళ్ళ యొక్క న్యాయవర్తను బట్టి వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగిన విధానాన్ని బట్టి వాడు చెడుతనములు విసర్జించిన దాన్ని బట్టి దేవుడు వాళ్ళని ఉన్నత స్థితిలో ఉంచాడు కదా మరి ఎందుకు యోగుని దేవుడు గద్దించాడు అంటే మన అంశమే అది యహోవా దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు దేవుడు యోగుని ఇంకా ధన్యకరమైన స్థితిలో ఇంకా ఉన్నత స్థితిలో ఇంకా అత్యున్నత స్థితిలో దేవుడు యోగును ఉంచటానికి యథార్థవంతుడైనప్పటికీ న్యాయవంతుడైనప్పటికీ దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడైనప్పటికీ చెడుతనమును విసర్జించిన వాడైనప్పటికీ దేవుడు యోగును గద్దించాడు దాని కారణం దేవదూతల మధ్య జరిగిన సంభాషణ ఇవన్నీ మనం సుదీర్ఘంగా మనం ఆ ధ్యానం చేసుకోవట్లేదు కానీ దేవుడు గద్దించే టైంకి యోగు యొక్క విశ్వాస జీవితం అది మనకి ప్రాధాన్యం ఒక మనిషిగా ఒక మానవుడిగా ఒక విశ్వాసిగా ఒక దేవుని బిడ్డగా దేవుడు మనల్ని గద్దిస్తున్నాడు అంటే యోగుని జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి తద్వారా చివరి గ్రంథం చివరి అధ్యాయంలో యోగు ఎంతగా దీవించబడ్డాడు యోగు ఎంతగా ఆశీర్వదపడ్డాడు బైబిల్ గ్రంథంలో యోగు గురించి రాయబడిన ఆ పలుకులు మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంత ధన్యకరమైన స్థితిలో దేవుడు యోగుని హెచ్చించినట్లుగా దేవుడు యోగుని ఉంచినట్లుగా మనం యోగు గ్రంథంలోనే కాదు మిగిలిన దగ్గర కూడా యోగు గురించి మనం ప్రస్తావించుకుంటూ ఉంటాం అక్కడక్కడ అంటే అంత ఉన్నత స్థితిలోకి వెళ్ళటానికి కారణం దేవుని యొక్క గద్దింపు ఎనిమిదో వచ్చిన ఒకటి చూద్దాం చూడండి అందుకు మొదటి అధ్యాయం నేను వచ్చింది అందుకు యోహోవా నీవు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించితివా అతడు యథార్థవంతుడు ఎవరు చెప్తున్నారు యహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చిన ఇతడు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు ఆ చాలా ప్రధానమైన మాట భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు ఎన్ని గొప్ప లక్షణాలు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని ఎందు భయవ్యక్తులు కలిగిన వాడు చెడితనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవరును ఇంత గొప్ప స్థితిలో ఉన్నప్పుడు దేవుడు యోగును గద్దించాడు ఇరవై ఒకటో వచ్చిన చూద్దామా నా తల్లి గర్భము నుండి దిగంబర్ నయ్యి వచ్చి తని దిగంబర్ నై అక్కడికి తిరిగి వెళ్ళేతను యహోవా ఇచ్చెను యహోవా తీసుకుని పోయిను యహోవా నామమునకే స్థుతి కలుగును గాక ఎంత గొప్పగా యోబు దేవుణ్ణి కొనియాడుతూ ఉన్నాడు ఇన్ని కష్టాలు వచ్చినా ఇన్ని ఆపదలు వచ్చినా ఇన్ని శ్రమలు వచ్చినా ఈ యథార్థవంతుడు అంటలేదు దేవా నేను యథార్థవంతుడిగా ఉన్నాను నాకెందుకు ఈ శ్రమలు నేను న్యాయవంతుడిగా ఉన్నాను నాకెందుకు ఈ శ్రమలు నేను మీ అందు భయభక్తులు కలిగి ఉన్నానే నాకెందుకు ఈ శ్రమలు నేను చెడుతనమును విసర్జించిన వాడినే నాకెందుకు ఈ శ్రమలు భూమి మీద నా అంత నా అంత న్యాయవంతుడు నా ఎందుకు భయభక్తులు వాడు ఇంకెవరు లేరే నాకెందుకు అయ్యా ఇన్ని శ్రమలని దేవుణ్ణి ఆ నిటూర్పు విడిచిన వాడు కాదు దేవుణ్ణి దూషించిన వాడు కాదు అది కాకుండానే ఎంత గొప్పగా ఆయన పలుకుతున్నాడు నా తల్లి గర్భంలో నుండి నేను దిగంబరినై వచ్చేతని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను యహోవా ఇచ్చెను యహోవా తీసుకొని పోయిను యహోవా నామమునకే స్థుతి కలుగును గాక స్థుతిస్తున్నాడు ఎందుకు మనం దేవుణ్ణి స్థుతించాలి ఎందుకు మనము ఉదయాన్నే ఈ అనుదిన అర్ణోదయ స్థుతి కార్యక్రమంలో ఒక్కొక్క మాటను తీసుకొని ఎందుకు మనం స్తున్నాం ఇక్కడ యోగును చూసినట్లయితే వాళ్ళ కుమారులు కుమార్తెలు అందరూ మరణించిన ఇంకొక పాయింట్ యథార్థవంతుడిగా న్యాయవంతుడిగా ఉన్నప్పుడు మరణించిన నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చితని దిగంబరునై అక్కడికి తిరిగి వెళ్ళేతను యహోవా ఇచ్చెను యహోవా తీసుకొని పోయిను యహోవా నామమునకే స్థుతి కలుగును కాక ఎంత గొప్ప మాట ఎంత గొప్ప మాట యోగు పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మళ్ళీ రెండో అధ్యాయం మూడో వచ్చినములో చూసినట్లయితే భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు నిష్కారణముగా అతన్ని పాడు చేయటకు అనే మాటను మనం చూస్తున్నాం పదో వచ్చినములో మనం చూసినట్లయితే ఆమె భార్య లేదంటే తొమ్మిదో వచ్చినం చూస్తే అతని భార్య వచ్చి నువ్వు ఇంకనూ యథార్థతను వదలకి ఉందవా ఇంకనూ ఎప్పుడు ఇంకనూ యథార్థతను వదలకు ఉందవా కుమారులు కుమార్తెలు వెళ్ళిపోయారు భార్య కూడా దేవుణ్ణి దూషిస్తూ భర్తను కూడా దూషిస్తూ భర్తను కూడా నిస్సహాయంగా మాట్లాడుతూ అతని భార్య వచ్చి అతని భార్య వచ్చి ఆరో వచ్చిన నుంచి చదివితే చూద్దాం ఇంకా రెండో అధ్యాయం ఆరో వచ్చిన నుంచి అందుకు యొహోవా అతడు నీ వశమునున్నాడు అతని ప్రాణం మాత్రం నీవు ముట్టవద్దావాన్ని సెలవుచ్చాను కాబట్టి అపవాది యహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి హరికాలు మొదలుకొని హరికాలు మొదలుకొని నడినెత్తు వరకు బాధగల కురుపులతో యోబును మూతెను బాధగల కురుపులు అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు బాధగల కురుపులతో యోబును యోబునుమొత్తెను అతడు ఒళ్ళు గోకు కొనుటక చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి ఎప్పుడండి ఎప్పుడు భార్య వచ్చింది నడినెత్తు నుంచి అరికాలు వరకు బాధగల కురుపులతో ఉండి ఒళ్ళు గోక్కొని చిల్ల పెంకుతో స్థితిలో బూడిదలో కూర్చొని మానసికంగా శారీరకంగా ఎంతో శ్రమలో ఉన్నప్పుడు భార్య వచ్చి సహకారి వచ్చి జీవిత భాగస్వామి వచ్చి ఓదార్చల్సిన ఆ సమయంలో భార్య వచ్చి ఏం చెప్తుంది నీవు ఇంకను యథార్థతను వదలకుందవా ఇంత చాలా గొప్ప మాట ఆమె ఆమె దేవుణ్ణి దూషిస్తున్నట్టుగా దేవుణ్ణి తక్కువ చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నా అక్కడ యోగు యొక్క భక్తి జీవితాన్ని మనము హెచ్చింపుతనాన్ని ఆయన యొక్క యథార్థతను మనం చూసుకోవచ్చు ఆమె భార్య అంటుంది నీవింకా యథార్థతను వదలకుందువా దేవుణ్ణి దూషించి కమ్ము ఎందుకంటే ఆ దేవుని దూషించి చచ్చిపోవటమే బెటర్ ఈ బాధను భరించేదానికన్నా బాధ గల కురుపులతో చచ్చిపోమన్నట్లుగా భర్త చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం అందుకతడు దానికి ఆయన ఇచ్చే రెస్పాన్స్ అవును నేను ఈ బాధ భరించలేకపోతున్నాను ఈ కురుపును భరించలేకపోతున్నాను ఈ బాధను భరించలేకపోతున్నా నా కుమారుల కుమార్తెలు పోయారు నేను భరించలేకపోతున్నాను దేవుని దూషిస్తే ఆ దూషించిన దాన్ని బట్టి దేవుడిని నేను కొంతమంది అంటారు కదా బాధలు భరించలేక నేను చచ్చిపోతే బాగుండు దేవుడు నన్ను తీసుకెళ్ళిపోతే బాగుండు అని కొంతమంది అంటూ ఉంటారు పదవచ్చిన మనం చూసినట్లయితే అందుకు అతడు ఆయన అంటున్న చక్కని మాట మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు మనము దేవుని వల్ల మేలు అనుభవించదమా కీడును మనం అనుభవింపతాను ఈ సంగతులు ఏ విషయం యోబు నోటి మాటతోనైనా నువ్వు పాపం చేయలేదు అబ్బా నోటి మాట ఇంద మనం చదువుకున్న ఆదిమ వాక్యము ఐదో అధ్యాయం ఆరో ఐదవ అధ్యాయంలో ఇరవై ఒకటో వచ్చిన నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన చాటువేను కొంతమంది మాటలు వాళ్ళని గా ఎదుటి వాళ్ళని మానసికంగా గాయపరిచే రీతిగా ఉంటే ఇక్కడ యోబు చెప్తున్న మాట నోటి మాటతోనైనా పాపము చేయలేదు నోటి మాటతోనైనా పాపం చేయలేదు పదమూడవ అతని బాధ అత్యధికముగా నుండి నేను గ్రహించి ఎవరును అతనితో ఒక్క మాటైనను పలుక రేయం ఏడు దినములు అతనితో కూడా అంటే పదకొండవ చిన్నంలో తేమానీయుడైన ఎలిఫేజు షూనిమిడైన బిల్దారు నయామతు జోఫాన్ యోగు ముగ్గురు స్నేహితులు వచ్చి చూసినప్పుడు యోగు యొక్క బాధ అత్యధిక బాధ అత్యధికంగా ఉండునందున కనీసం స్నేహితులు కూడా మాట్లాడలేని పరిస్థితులు యోబు ఎంత భయంకరం యోబుకొచ్చిన శ్రమలు ఎంత కష్టమైన రీతిలో కూడా యోగు దేవుణ్ణి స్థుతిస్తూ ప్రియ సహోదరి సహోదరులరా మనం కూడా బాధల్లోను ఇరుకుల్లోను కష్టంలోను ప్రతిదానికి మనం దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి ఆయన కృపామయుడన ప్రేమ గలవాడన జాలి గలవాడన దయార్థ హృదయుడన సర్వశక్తిమంతుడన సర్వాధికారి అన బలము కలిగిన వాడ ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త సైన్యములిక అధిపత్య సర్వాధిపత్య జీవాధిపత్య గొర్రెపిల్ల ఇలా అని స్థుతించటమే కాకుండా మనకి గద్దించినప్పుడు కూడా యహోవా గద్దించినప్పుడు కూడా స్థుతించే స్థితిలో ఉండాలి యోబు యథార్థత యోబు న్యాయవర్తం యోగు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటాం యోగు చెడుతను మనం విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవరు లేకపోయినా దేవుని ఎంతగా స్థుతిస్తున్నాడు స్తుతించెను అనే మాట చాలా గొప్ప మాట యహోవా ఇచ్చను యహోవా తీసుకెను కాబట్టి దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు ప్రియులరా నాలుగో అధ్యాయం ఐదో వచనంలో అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగా నీవు దుఃఖాక్రాంతుడైతివి అనే మాటని మనం చూస్తున్నాం తిరిగి మన ఐదో అధ్యాయం పదిహేడో వచనంలోకి వచ్చేసరికి దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు ఈ మాట ఈ భాగంలో ఎలిఫేజు పలికిన మాటగా ఈ మాటను మనం చదవచ్చు స్నేహితుడైన ఎలిఫేజు యోగు శ్రమను యోగు కష్టాలని చూసి ఆయన జీవితంలో వచ్చిన శ్రమను చూసి ఎలిఫేజు యోబుతో పలుకుతున్న మాట ఈ మాట దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు తొంభై నాలుగవ కీర్తనలో ఒక మాటను మనం చూద్దాం చూడండి తొంభై నాలుగవ కీర్తన తొంభై నాలుగవ కీర్తన పన్నెండవ వచ్చిన యహోవా నీవు శిక్షించువాడు నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు ధన్యుడు ఇక్కడ యోగు సంఘటనలో మనం జ్ఞాపకం చేసుకుంటే యోగు దేవుడు యోగును గద్దించినట్లుగా తద్వారా ధన్యుడైనట్లుగా మనం యోగు గ్రంథంలో చివరి అధ్యాయంలో చూస్తాం రెండింతల ఫలితాన్ని యోగు పొందినట్లుగా చూస్తున్నాం కాబట్టి యోగు వలె మనము కూడా మనం చదువుకున్న ఇందాకడ మాటలో మొ చాలా చక్కని మాట మళ్ళీ మనం చదువుదాం మొదటి అధ్యాయం ఇరవై వచ్చాను నా తల్లి గర్భములో నుండి నేను దిగంబర్ నయ్య వచ్చేతని దిగంబర్ అక్కడికి తిరిగి వెళ్ళేతను యహోవా ఇచ్చాను యహోవా తీసుకుని పోయాను యహోవా నామమునకే స్థుతి కలుగును గాక మనం కూడా దేవుడు కొన్నిసార్లు మనల్ని గద్దిస్తూ ఉంటాడు మనం న్యాయవంతులుగా ఉన్నా మనం యథార్థవంతులుగా ఉన్నా మనం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నా మనం చెడుతనమును విసర్జించి ఉన్నా మనం దేవుని ఎందు ప్రేమ చూపిస్తూ ఉన్నా మనం దేవుని ఎందు ఆరాధన చేస్తూ ఉన్నా మనం సరైన క్రమంలో దేవుని వాక్యానుసారంగా విశ్వాస జీవితంలో ముందుకెళ్తున్నా ఒక్కొక్కప్పుడు దేవుడు మనల్ని పరీక్షించటానికి లేదంటే మనల్ని ఇంకా సువర్ణముగా మార్చడానికి ఇంకా శ్రమంలోంచి శోధంలోంచి మనల్ని గద్దించి మనల్ని ఇంకా దన్నికరమైన స్థితిలో ఉంచడానికి దేవుడు అప్పుడప్పుడు మనల్ని ఆయన గద్దించేవాడుగా ఉన్నాడు తద్వారా మనం ధన్యులమవుతాం ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకొని యోగువలే మనం కష్టాల్లోనూ గద్దించిన స్థితిలోను మనం దేవుడిని స్థుతించే వారింగా ఉండాలని అంశం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం దేవుడు ఈ కొన్ని లేఖన భాగంలో కొరకు దీవించును గాక ప్రేమగల తండ్రి నమ్మకం అన్నమా దేవ మీకు స్తోత్రం అందు దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు అవును యోగు జీవితంలో మేము జ్ఞాపకం చేసుకుంటే యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవరూ లేరు అలాంటి స్థితిలో ఉన్న ఒక గొప్ప విశ్వాసికి మీరు గద్దించారనైనా ఆ గద్దింపులో కూడా మిమ్మల్ని స్తుతించాడు మిమ్మల్ని మహింపరిచాడు నోటితో కూడా పాపము చేయని యోగును చూస్తూ ఉన్నాం తద్వారా ధన్యకరమైన స్థితిలో మీరు ఉంచారు అందుకే మీకు స్తోత్రంధ్రములు మమ్మల్ని కూడా మీరు గద్దించినప్పుడు మీ ధన్యత మీ దీవెనికరమని మేము గ్రహించి మిమ్మల్ని స్తుంచే వారిగా ఉండులాగన మీకు రూప చూపించుకొని ఏ సున్నామున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్